తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు దాదాపు అన్ని పార్టీల్లోనూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాత్రికి రాత్రి కండువా మార్చేస్తున్నారు టికెట్ దక్కలేదని తెలిసింది ఆలస్యం మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలు అటు కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో చిచ్చు రాజేశాయి ఈ రెండు పార్టీలోనూ అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి తాజాగా రాచన్న సిరిసిల్లా జిల్లా వెమ్లవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి తుల ఉమకు బీజేపీ పార్టీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఉమ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వెళ్లారు కాంగ్రెస్ లోకి రావాలని ఆమెను ఆహ్వానించారు అటు బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు లోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు తుల ఉమతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మంతనాలు జరిపారు తులవును బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారాయన రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అయితే అందాయి మరి తులా ఉమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్ లు చేరతారా గులాబీ గూటుకు చేరతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది కాగా తులా ఉమకు బిజెపి టికెట్ ఖరారైంది అయితే ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో చెన్నమనేని వికాస్ కి టికెట్ ఇచ్చారు దాంతో తులా ఉమకి షాక్ గురయ్యారు తనని మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు వెమ్లవాడ అభ్యర్థిగా తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ బీఫాం మాత్రం ఇవ్వలేదు చివరి నిమిషం వరకు స్థానంలో వరకుమనేని వికా్రావుకు బీఫామ్ ఇచ్చింది అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఉమ బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు నమ్మించి మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు బీసీ మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ అంటూ ఆమె ధ్వజమెత్తారు దీనికి వెమ్లవాడ బిజెపి అభ్యర్థి వికాసరావు కౌంటర్ ఈ దేశంలో అన్ని వర్గాలను సమానంగా చూసేది బీజేపీ మాత్రమే అన్నారు బీజేపీలో బీసీలకు మహిళలకు ప్రాధాన్యత లేదు దొరలు పెద్దోళ్ళు డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే బీజేపీలో విలువ ఉంది సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ బహుజనులకు ఇక్కడ స్థానం లేదు బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారు అని అందరూ నన్ను అడిగారు నరేంద్ర మోదీ బీసీ కదా బీసీ నినాదంతో ముందుకు వచ్చారు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు మహిళలకు చే ఇస్తున్నారు ఖచ్చితంగా మహిళలకు బీసీలకు పెద్దపీట వేస్తారని నమ్మి బీజేపీలోకి వచ్చా కానీ అదంతా అబద్ధం అని ఇప్పుడు తేలిపోయింది దొరల పాలనకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం చేశాను అప్పుడు కొట్లాడినా ఇప్పుడు కొట్లాడినా భవిష్యత్తులో కూడా నా పోరాటమాపను అని తులవుమ తేల్చి చెప్పారు